నా పేరు నడిగొడి చంద్రం అండి. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ కంపెనీలో. అవన్నీ ఉండరు సార్. మేము జర్నీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల జర్నీ ఇది. ఈ 2 సంవత్సరాల జర్నీలో మేము ఎవరికైతే అందుబాటులో, అంటే ప్రజలకి ఈరోజు నాకు ప్లాట్ కావాలి అనే వారికి ఖచ్చితంగా వాళ్ళకి అందించే వెంచర్స్ మేము వేసుకుంటూ వచ్చినాం. మీరు ఇప్పటివరకు 5 వెంచర్స్ చేసిన జరిగింది. 5 వెంచర్ కంప్లీట్ అయింది. ఈ కార్పొరేట్ ఆఫీస్తో పాటు మేము ఒరిస్సాలో మేము కొంత సైట్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఫార్మ్లాండ్ కాన్సెప్ట్ ఏదైతే చేసినామో అదే కాన్సెప్ట్ మీద ఒరిస్సాలో కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో ఫార్మింగ్ చేస్తున్నాం. ఫార్మింగ్ చేసి 1 ఎకరా 2 ఎకరాలు అంటే 5 ఎకర్స్ అట్లా, అంటే రైతులు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా మనం రైతులకు ఏ రకంగా ఇస్తామో, ఇక్కడ మన తెలంగాణలో కొనలేని వారు ఎవరైతే ఉన్నారో మనకి ఎకరాలు తీసుకోవాలనే వారికి మనం అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 5 వెంచర్స్ మనం చేసినామండి. మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఎట్లా అంటే, మేము ఏదైతే ప్రజలు ఈరోజు మాకి ఇక రేపొద్దున వాళ్ళకి ఆపతి వస్తే, ఏదైనా కార్యం వచ్చినా కూడా వాళ్ళు మా దగ్గర తీసుకున్న ప్రాపర్టీ వాళ్ళ టయానికి వాళ్ళకి అమౌంట్ వచ్చేలా మేము చేస్తున్నాం. ఏ సైట్ చేసినా కూడా అంటే రోడ్లకు దగ్గరలో, 100 ఫీట్ల రోడ్డు, హైవేకి దగ్గరలోను, అంటే రీసేల్. ఈరోజు మెయిన్ ఏంటంటే మనం కస్టమర్కి ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి మనం రీసేల్ చేస్తా అని ఏ కంపెనీ చెప్పదు. మేము ఈరోజు వరకు రీసేల్ చేస్తా అని అమ్ముతున్నాం. మేము నీకు ఏ రోజు రేపొద్దున నీకు అమౌంట్ కావాలి, నీకు ఏదైనా పిల్ల పాపది పెళ్ళో ఏదో కార్యం ఉంది అంటే నీకు రేపొద్దున డాక్యుమెంట్ మాకు మేము అందుబాటులో అమ్మకపోయినా కూడా డాక్యుమెంట్ ఎవరి దగ్గర మీలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా డాక్యుమెంట్ చూసి మీకు అమౌంట్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాయి మన అనేది మన సైట్స్. ఆ రకంగా సైట్లు మనం చేయడం జరిగింది. అందుకే మనం ఇప్పటివరకు మా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడి వరకు వచ్చిందండి. మేము ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకోగలిగినాం అంటే కూడా మా ఎండీ గారు, మా చైర్మన్ గారు సహకారం. వాళ్ళు ఒక రైతుల లెక్క, అంటే మనం నేను ఎండీని నేను చైర్మన్ అనే కాకుండా నేను ఒక పనివాణ్ణి, నేను ఒక మీతో పాటు జర్నీ చేస్తా ఒక రైతుని అనే టైపులనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనం ఏవైతే కస్టమర్కి మనం ఇంత మనకి ఇవ్వగలిగినాం. మేము ఆ సక్సెస్ఫుల్లో ఖచ్చితంగా మేము సక్సెస్ కావడంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉన్నది కాబట్టి మేము ఈరోజు ఇంత సక్సెస్లో ఉండగలిగినాం. మేము ఇంకా ఇక ముందు కూడా మంచి వెంచర్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని చెప్పి మధ్యతరగతి వారు నాకు సైట్ కావాలి లేకపోతే నాకు ఒక ప్లాట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మేము అందుబాటులో ఇవ్వడానికైతే మేము సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళకి అంటే ఆ సరసమైన ధరలో ఇస్తాము. వాళ్ళకి ప్రతి అంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ మెయిన్ డాక్యుమెంటేషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉంటేనే మేము సైట్ తీసుకుంటాం. అలాంటి సైట్లే మేము అందరికీ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.